గుడిసె రహిత హైదరాబాద్ను ఏర్పాటు చేయాలని సౌత్ ఇండియా పొలిటికల్ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. గుడిసె రహిత హైదరాబాద్ను ఏర్పాటు చేయాలని సౌత్ ఇండియా పొలిటికల్ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. హైదరాబాద్ తార్నాకలోని తన కార్యాలయంలో ద్రావిడ ప్రజా సమితి ఆధ్వర్యంలో గుడిసె వాసులు ఉపాధి పోరు పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ తో పాటు ద్రావిడ ప్రజా సమితి ఫౌండర్ మహర్షి మాట్లాడుతూ నగరంతో పాటు ఇతర పట్టణాల్లో కూడా గుడిసె వాసుల సమస్యలు పరిష్కరించి వారిని అభివృద్ధి చేయాలన్నారు. ప్రభుత్వ కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు సురేష్ తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న గుడిసె వాసులు సుమారుగా ఒక 27 లక్షల మంది నుండి 30 లక్షల వరకు ఉన్నారు. వారి ఉపాధి గురించి ఇంతవరకు స్పష్టమైన విధానము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కడ కూడా చేయడం లేదు. ఇవాళ విదేశీ నుండి వచ్చిన వలస వదలకైతే ఇక్కడ అనేక అవకాశాలు కల్పిస్తున్న వాళ్ళు కల్పిస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ప్రాంతంలో ఈ రాష్ట్రంలో వివిధ ప్రాంతాల గ్రామీణ ప్రాంతాల నుండి వలస వచ్చిన పేదలు బడుగు బలహీన వర్గాలు వాళ్ళందరికీ కూడా కనీసము వాళ్ళ ఓట్లు వేసుకుంటున్న ఈ ప్రభుత్వాలు వాళ్ళని కనీసం పౌరులుగా గుర్తించిన పరిస్థితి వాళ్ళకు ఒక ఇల్లు ఇవ్వాలని కానీ వాళ్ళకు ఒక వాళ్ళ యువతకు నిరుద్యోగ యువతకు ఒక ఉపాధి అవకాశం కానీ ఉద్యోగ అవకాశం ఇవ్వాలని కానీ ఎక్కడ పట్టించుకున్న పాపానాలు పోలేదు. కాబట్టి ఇవాళ ఓట్లు వేసి యంత్రాలుగా మాత్రమే వాళ్ళని చూస్తున్నారు. పాపం వాళ్ళు చిన్న చిన్న గుడిసెలు వేసుకొని మురికి కాలువ పక్కన జీవిస్తున్నారు. వాళ్ళకి ఎట్లాంటి అట్లాంటి ఇల్లు లేక ఎడుపు లేక ఉపాధి అవకాశం లేక కడు పేదరికంలో జీవిస్తున్నారు. వాళ్ళకి కనీసం రోజువారీ కూలీ కూడా సంపాదించలేదు, దొరకని పరిస్థితి ఇవాళ గుడిసె వాసులకు ఉంది. కాబట్టి ఇవాళ గుడిసె వాసులకు రాజ్యాంగం కల్పించిన ఏవైతే హక్కులు ఉన్నాయో ముఖ్యంగా జీవించే హక్కులో భాగంగా వాళ్ళకి ఇల్లు ఇవ్వాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలది. అలాగే వాళ్ళకు జీవించే హక్కులో భాగంగా వాళ్ళకి ఒక ఉపాధి అవకాశం కల్పించాల్సిన బాధ్యత ఉంది. అలాగే జీవించే హక్కులో భాగంగా వాళ్ళకు ఒక ఆరోగ్య బీమా కల్పించాల్సిన అవసరం ఉంది. అలాగే వాళ్ళకి జీవించే హక్కులో భాగంగా వాళ్ళకు ఒక మంచి చదువు, ఒక మంచి పాఠశాల, మంచి కళాశాల వాళ్ళ పిల్లలకు కల్పించాల్సిన అవసరం ఉంది. ఇవేమి కల్పించకుండా ఇవాళ వాళ్ళని అనాథలుగా చేసి దుర్మార్గంగా వాళ్ళ ఓటును కొల్లగొడుతూ ఇలా అధికారాన్ని సాధిస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను నిలదీస్తూ ఇలా గుడిసె వాసుల ఉపాధి పోరుకు సిద్ధమవుతుంది ద్రావిడ ప్రజాశక్తి. దాని ఆ ఉద్యమానికి సంపూర్ణమైన మద్దతు ప్రకటిస్తున్నాను. అలాగే భవిష్యత్తులో హైదరాబాదు నగరంలో ఉన్న గుడిసె వాసులు గుడిసెలు రహిత హైదరాబాదు చేయాల్సిన అవసరం ఉంది. పేదరికం లేని హైదరాబాదు చేయాల్సిన అవసరం ఉంది. అలాగే ఉపాధి లేకుండా నిరుద్యోగ రహిత హైదరాబాద్ నిర్మించాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా ద్రావిడ ప్రజా సమితి తన యొక్క పోరును కొనసాగిస్తాయి. పట్టిరుపుట్ల మహర్షి, నేను ద్రావిడ ప్రజాసమితి ఉద్యమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సౌత్ ఇండియా నుంచి వెళ్ళి ప్రధానమంత్రి పదవి పొందే వరకు మేము ఈ ఉద్యమాన్ని కొనసాగించాలని ద్రావిడ ప్రజాసమితిని ఏర్పాటు చేయడం జరిగింది. మన భారతదేశం నుంచి వెళ్ళి ప్రధానమంత్రులు కేవలం ఇద్దరే మాత్రమే ఇప్పటి వరకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆయన విషయం నేను చేసిన విషయం ఒకటి దేవాడ రెండు ప్రసారి తర్వాత ఇంతవరకు ఇప్పటివరకు కాలని పరిస్థితి ఉంది. సో అలాంటి పరిస్థితులలో అనేకమైన విషయాలలో సౌత్ ఇండియాకు అన్యాయం జరుగుతుంది. సో రెండో రాజధానిగా భారతదేశానికి హైదరాబాద్ చెందాలని చెప్పేసి ఆ రోజు అంబేద్కర్ గారు కూడా చెప్పడం జరిగింది. ఆ విషయాన్ని కూడా మనగడ నడిచి సో ఈ పరిస్థితులన్నింటినీ నిరుద్యోగ సమస్యలు కానీ ఇతర సమస్యలు కానీ అన్నిటికీ అన్యాయం జరుగుతుంది. తెలంగాణకు ఏ విధంగా అయితే అన్యాయం జరిగితే ఎట్లయితే సాధించుకున్నామో ఈరోజు కూడా ద్రావిడ ప్రజాసంస్థ తరఫున సౌత్ ఇండియాకు న్యాయం జరగాలని, సౌత్ ఇండియా హక్కుల కోసం, సౌత్ ఇండియా జాతి నిర్మాణం కోసం సౌత్ ఇండియా నుంచి వెళ్ళి ప్రధానమంత్రి పదవి పొందే వరకు మేము ఉద్యమాన్ని చేయాలని ఉద్యమంతో మా ప్రొఫెసర్ మా గురువు గాలి వినోద్ సార్ యొక్క స్ఫూర్తి కార్యక్రమంగా మేము సారు జాకు చైర్మన్గా ఉన్నాడు కాబట్టి మేము ధైర్యంతో ద్రావిడ ప్రజాసంస్థని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఉద్యమం మొదటిగా కార్యక్రమం దశల వారీగా తీసుకుంటున్నాం. అదేవిధంగా ఫస్ట్ కార్యక్రమం గుడిసె వాసుల ఉపాధి కూర అనేది మేము తీసుకోవడం జరిగింది. ఈ గుడిసె వాసులు అనేవాళ్ళు ప్రతి నెలలకు తిండి ఉండడానికి
ఉండడానికి నివాసం ఉండడానికి ఏర్పడ్డారు ఇప్పటివరకు కానీ వారికి ఉన్నందుకు గురిచవాసులకు ఉపాధి లేకుండా పోయే పరిస్థితి ఉంది ఉపాధి అనేది ముఖ్యంగా వస్తే వాళ్ళకు కనీసం వాళ్ళకు ఉన్నటువంటి సోర్సెస్ వాళ్ళు ఏర్పాటు చేసుకుంటారు కాబట్టి అది మెయిన్ బేస్గా ఉపాధి మాత్రం కంపల్సరీ కల్పించాలని ప్రభుత్వం తక్షణమే ఆయా ప్రభుత్వాలు సౌత్ ఇండియాలో ఉన్నటువంటి ప్రభుత్వాలన్నీ ఆయా ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఉన్న గురిచవాసులను నిర్మూలన చేయడం కోసం వాళ్ళకు ఉపాధి కల్పిస్తే ప్రభుత్వం కానీ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు కల్పిస్తే వాళ్ళకంటే ఒక రక్షణ ఉంటుంది మెయిన్ అది ప్రధానమైనటువంటి ఎజెండా కాబట్టి దాన్నే మేము ముందుగా తీసుకోవడం జరిగింది కావున దయచేసి మీడియా మిత్రులందరికీ నా యొక్క విజ్ఞప్తి మేము మా యొక్క పోరాటాన్ని మా ఉద్యమాన్ని మీరు అభినందించాలి ఎంకరేజ్ చేయాల్సిందిగా కోరుకుంటూ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్, ECL ఎక్స్ రోడ్, హైదరాబాద్. కాల్ టు 9100888555 2, 9100888555.